Hi friends, welcome to Government Jobs Portal. So, manaki State Bank of India, SBI nunchi Probationary Officers, PO ki job notification ayithe raavadam jarigindandi. In detail ga chuddam. Intavarku maa channel ni subscribe chesukokapoyinte compulsory ga subscribe chesukoni pakkana unna bell icon click cheyandi. Alage ee video ni tappakunda like cheyandi. So, chusukondi manaki ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 5th నుంచి అక్టోబర్ 25th మధ్యలో మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడ వెబ్సైట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లింక్ అనేది ఉంది. ఆ లింక్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఇన్ డీటెయిల్గా డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయండి. ఈ ఎగ్జామ్ 3 ఫేజెస్ ఉన్నాయి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో ప్రిలిమ్స్, ఫేజ్ 2లో మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ వచ్చేసి నవంబర్ బై డిసెంబర్లో, నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. అండ్ మెయిన్స్ వచ్చేసి డిసెంబర్లోనే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫిబ్రవరిలోని సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి మనకి డేట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ వచ్చేసి 2056 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు. టోటల్ అయితే 2056 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎనీ డిగ్రీ అండి, ఏదైనా డిగ్రీ. కాకపోతే ఏంటి, December 31, 2021 కల్లా కంప్లీట్ అయిపోవాలి. లాస్ట్ ఎగ్జామ్ ఈ లోపు రాసి ఉండాలన్నమాట, ఈ డేట్ లోపు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు 4-2లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎలిజిబుల్ అవుతారు, లేదా డిగ్రీలోని థర్డ్ ఇయర్ లాస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో మెయిన్గా ఏంటి, December 31, 2021 కల్లా డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ చూడండి, 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏముంటాయి, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయండి. చూసుకోండి, సెక్షన్ వైజ్ టైమింగ్ ఉంది, కానీ ఒకటి క్లియర్గా చెప్పారు, సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు అని క్లియర్గా చెప్పారు. సెక్షనల్ కట్ ఆఫ్ లేదనమాట. ఓకే, సో అంటే ఒక సెక్షన్లో 0 వచ్చినా కానీ మిగతా సెక్షన్స్లో మీరు కవర్ చేయగలిగితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఏదో ఒక సబ్జెక్ట్ మీకు రాకపోయినా సరే మీరు క్వాలిఫై అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి. ఓకే, సో ఒక సబ్జెక్ట్ వీక్ ఉన్నా సరే మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, సో ఎంతమందిని తీసుకుంటారంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని 10 టైమ్స్, ఎన్నైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో దానికి 10 టైమ్స్ తీసుకుంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో 2 ఉన్నాయి, ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్ టెస్ట్ ఉందన్నమాట, డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంది. మెయిన్స్ చూసుకుంటే టోటల్ 200 మార్క్స్కి ఉంది. ఒకసారి సెక్షన్ వైజ్ చూడండి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకసారి మార్క్స్ కూడా క్లియర్గా చూడొచ్చు, వేరే వేరే మార్క్స్ ఉన్నాయన్నమాట. ఓకే, క్వశ్చన్స్ కూడా డిఫరెన్స్ ఉంది, టైమింగ్ కూడా ఉందన్నమాట, సెక్షన్ వైజ్ టైమింగ్ ఉంది, టోటల్ 3 అవర్స్. ఓకే, అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ వచ్చేసి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఉంది, 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. టోటల్ 30 మినిట్స్లో రాయాలి అండ్ 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, క్లియర్గా చూసుకోండి, వీటన్నిటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా ఏముంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. ఇందులో మనకి చూసుకుంటే కేటగిరీ వైజ్ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కదా, దాని స్కోర్ బట్టి 3 టైమ్స్ ఉన్న వేకెన్సీస్కి 3 టైమ్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫేజ్ 3 ఏముంటుంది, అయితే ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి, ఏదైనా ఉండొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇంకా ఫైనల్ సెలక్షన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 మీద. అంటే మనకి ఫేజ్ 2లో ఏముందండి, ఆబ్జెక్టివ్ టెస్ట్, అంటే మెయిన్స్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉన్నాయి కదా, అది టోటల్ 250 మార్క్స్కి ఉంది కదా, దాన్ని 75 మార్క్స్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. అలాగే ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ 50 మార్క్స్కి పెట్టారు కదా, దాన్ని ఒక 25 మార్క్స్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఆ టోటల్ 100 మార్క్స్ ప్రకారం ఒక మెరిట్ లిస్ట్ తీసుకొని దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుందన్నమాట జాబ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే ఎంత ఉంటుంది శాలరీ అంటే, ఓన్లీ బేసిక్ పే మెన్షన్ చేస్తే చూడండి, బేసిక్ పే 42,000 ఉంటుందండి. దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి, డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సీసీఏ, ఇవన్నీ కూడా అలవెన్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎప్పుడు జాయిన్ అవ్వక ముందు యాక్చువల్లీ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో
వాళ్ళకి ఆన్లైన్లోని ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుందని చెప్తున్నారండి. బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా జాయిన్ అయిన తర్వాత క్యాండిడేట్ అనేవాళ్ళు 3 ఇయర్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పాలండి. ఒక 2 లాక్కి బాండ్ రాయాలన్నమాట. అంటే 3 ఇయర్స్ ఖచ్చితంగా పని చేస్తాము అని చెప్పి అనేసి 2 లాక్స్కి బాండ్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు దాన్ని బ్రేక్ చేస్తే ఆ 2 లాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రొబేషనరీ ఆఫీసర్ కింద జాయిన్ అవుతారు అండ్ ప్రొబేషన్లో ఉంటారు ఒక 2 ఇయర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ ఎంత అంటే 750 రూపీస్ అండి. ఎవరెవరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి 750 రూపీస్, బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నిల్ అనమాట, ఎలాంటి ఫీ ఉండదు. ఇక్కడ ఎస్బీఐ పీఓ ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయండి, అంటే ఈ ఎగ్జామ్ని ఇన్నిసార్లే రాయగలరు ఈ కేటగిరీ వాళ్ళు అని ఒకటి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఓన్లీ 4 టైమ్సే రాయగలరు అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ అయితే 7 టైమ్స్, ఓబీసీ అయితే 7 టైమ్స్, ఓబీసీ పీడబ్ల్యూడీ అని 7 టైమ్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎవరికి కూడా నో రిస్ట్రిక్షన్ అండి. సో చూసుకోండి, ఎస్సీ పీడబ్ల్యూడీ అవ్వాలి, ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు, అప్పుడు వాళ్ళకి నో రిస్ట్రిక్షన్, లేదా నార్మల్ ఎస్సీ నార్మల్ ఎస్టీ అయినా సరే వాళ్ళకి నో రిస్ట్రిక్షన్ అనమాట. ఓకే, జనరల్ పీడబ్ల్యూడీకి 7 ఛాన్సెస్ ఉంటాయి, క్లియర్గా చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలా అప్లై చేయొచ్చు అంటే క్లియర్గా చూసుకోండి, వెబ్సైట్ లింక్స్ అనేవి మనం కింద పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో, వాటి ద్వారా అప్లై చేయండి. అండ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లోనే, రిజిస్ట్రేషన్ పేమెంట్ రెండు కూడా ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. లాస్ట్ డేట్ అక్టోబర్ 25 అండి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రిలిమ్స్ గురించి చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో మనకు కనిపిస్తున్నాయండి, ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్లో ఉన్నాయి. అండ్ మెయిన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అండ్ తెలంగాణలో చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఓకే గైస్, ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మీరు అప్లై చేయండి. ఎందుకంటే మనకు క్లియర్గా చెప్పారు 4 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి జనరల్ కేటగిరీలో చూసుకుంటే. ఓకే, సో మిగతా వాళ్ళకి కూడా కొన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఛాన్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్గా. ఓకే, సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.